మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. మా విన్నపం ఏమంటే మీరు ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవద్దన్నా, ఒంటరిగా మీరు ముఖ్యమంత్రి కావాలి, ఒంటరిగా పోటీ చేసి ప్రజలందరూ కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కోటేశ్వర్ అడుగుతా ఉన్నాడు, ఎవరు కూతల పట్టణ సంబంధించి కోటేశ్వర అడుగుతా ఉన్నాడు అన్నా, ఎవరితో పెట్టబెట్టుకోవద్దన్నా, అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన వారే అన్నా అని చెప్పి కోటేశ్వర అంటా ఉన్నాడు. కోటేశ్వర గారు ఒకటే చెప్తా ఉన్నాను, కోటేశ్వర ఒకటే చెప్తా ఉన్నాను, ఇంతకుముందు కూడా మనం ఎవరితో పెట్టబెట్టుకోలేదు, ఇంతకుముందు ఎవరితో పెట్టబెట్టుకోలేదు, జరగబోయే ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్త ఉండదు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాన వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి చేయాలని చెప్పి ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో తయారు కావాలి అని చెప్పి మన వాళ్ళే ఉన్నారు, వాళ్ళెవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాను అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురేట్టుగా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని ఇవాళ ఉన్న ప్రతి పార్టీ నైతిక విలువలు పూర్తిగా మర్చిపోయిన పరిస్థితిలో ఇవాళ ఈ పార్టీలన్నీ ఉన్నాయి. ఇవాళ ఉన్న ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ మరో పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు కూడా వీరుడి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు నేను ఇది చేస్తాము అది చేస్తాము అని ప్రత్యేక హోదా ఇస్తాము అని రకరకాలుగా మాటలు చెప్పి అందరూ కూటమిగా ఒక్కటై అందరూ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన పరిస్థితి మనమంతా చూస్తాం. ఇవాళ వాళ్ళు చేసిన మోసంలో రాష్ట్ర ప్రజలు మోసపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రమే ఒక మనిషి అయితే ఆ మనిషి చేతులు కాళ్ళు ఒకరు పట్టుకున్నారు, మరొకరు కత్తిచ్చారు, మరొకరు ఆ కత్తి తీసుకొని పోలిచారు, కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఎవరంతా కూడా ప్రత్యేకంగా అని చెప్పి నేను మీ అందరితో కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇక